నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మోహన్ రెడ్డి గారి పైన ఐఏఎస్ ఆఫీసర్లు రిటర్న్ అంటే రిటర్న్ అంటే ఎలా చెప్పాలి మళ్ళీ తనకి రివర్స్ అవుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారితో కూడా సీక్రెట్ మంతనాలు జరుపుతున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సో ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులను కృష్ణకుమారి గారు నమస్కారం నమస్తే మేడం ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అవుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అండ్ బాబు గారితో కూడా సీక్రెట్ మంతనాలు చేస్తున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి సో ఇందులో నిజంగానే వాస్తవం ఉన్నట్టే లేనట్టు అసలు వాస్తవం ఉందండి దీంట్లో కారణం ఏంటి అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్న సందర్భంలోనే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు భయపెట్టో వాళ్ళకి కొంత వాటా ఇచ్చో ఏదో ఒకటి చేసి వాళ్ళతోటి ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకుని ఆయన పబ్బం గడుపుకున్న చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి అప్పుడు రాజశేఖర ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసరు జైలు పాలయ్యింది అంటే ఈయన ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పైగా ఈ కథ అంతా వాళ్ళు ఆయన నడిపించాడు అంటారు ఆయన మురళీకృష్ణ అని చెప్పి ఆయన ఇంకొక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయనే నడిపించారు శ్రీలక్ష్మికి ఏం తెలియదు పాపం అని అంటారు ఏది ఏమైనా అక్కడ సంతకం ఎవరిది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మిది ఇప్పుడు అది అయిపోయింది శ్రీలక్ష్మి స్టోరీ అయిపోయింది ఆమె జైలుకి వెళ్ళింది జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రాలోనే నేను చేస్తాను అని చెప్పి ఆంధ్ర కేడర్కి మార్చమని అప్లికేషన్ పెట్టుకుని మరి ఆమె ఆంధ్ర కేడర్కి వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డితోటి ఆ మాదిరి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నమాట ఆవిడికి వ్యాపార లావాదేవీలు ఈ సంతకాల లావాదేవీలు అన్నీ ఉన్నాయి సరే ఇప్పుడు ఈ గత ఐదేళ్ల కాలంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లని ఏ విధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా వాడుకున్నాడు ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా వాడుకున్నాడు అనేది చాలా చాలా సందర్భాలు ఇప్పుడు కళ్ళం అజయ్ రెడ్డి ఉన్నాడు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆయన సలహాదారు ఈయనకి ఓకే ఆయన ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో వన్ ఆఫ్ ది విట్నెస్ ఆయన ఒక రకంగా విట్నెస్ ఇచ్చాడు ఈయన ఒక రకంగా విట్నెస్ ఇచ్చాడు ఆ విషయంలో కొంచెం తేడా నడుస్తుంది ఇప్పుడు ఆయన ఆయన విట్నెస్ ఇచ్చాడు ఇచ్చింది ఇచ్చింది కొంచెం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అయ్యేలా ఉంది అయితే ఆయన్ని బెదిరించి ఆయన చేత ఇంకొక పబ్లిక్ స్టేట్మెంట్ ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి ఏమని వాళ్ళు నాకు నన్ను విచారించడానికి వాంగ్మూలం కోసం రాలేదు ఏదో బాతాకాని కోసం వచ్చారు అని చెప్పాడు ఒక సిబిఐ ఆఫీసర్లు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నీ దగ్గరికి పాతకాతకానికి వస్తారా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని మార్చుకుంటావా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేనా అసలు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ వేనా అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఎంత తెలివితేటలన్నా ఉండనివ్వండి వాళ్ళకి వాళ్ళెంత గడుగలన్నా కానివ్వండి వాళ్ళని తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో చేసిన పాపాలు పుణ్యాలు రేపు పొద్దున గవర్నమెంట్ పడిపోయిన తర్వాత గానీ అంటే ఓడిపోతే గానీ ఎన్ని బయటికి రావు ఎవరేం చేశారు ఎవరు బండారం అయినా బయటకు వస్తుంది అప్పుడు ఎంతమంది ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు లబోది బోమ్ అంటారో మనకి కొంచెం ఆగితే తెలిసిపోతుంది భవిష్యత్తే చెప్తుంది అయితే ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఎందుకు చంద్రబాబు నాయుడిని కలిశారు అంటే కలవాలనుకుంటున్నారు ఎందుకు కలిశారు అంటే అసలు ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చేసిందే చేశాడు మొన్న ఐదు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అంటే మనందరినీ కాలుస్తానని చెప్పి చెప్పైనా సరే బెదిరించి నయాన భయానో మనతో సంతకాలు పెట్టించుకుంటాడు ఈ సంతకాలు పెట్టించుకుంటే ఇరుక్కునేది ఎవరు సంతకం పెట్టినోడు ఇరుకుంటాడు పెట్టించింది ఎవరు అనేది తర్వాత వస్తుంది ముందైతే మొట్ట సంతకం పెట్టినోళ్ళదే వస్తుంది కదా ఆ ఉద్దేశంతో మళ్ళీ గెలిచాడు అంటే గనక అసలు మన పని మనం చేసుకొనిస్తాడా లేదా మన బతికి బట్ట లేదా ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఇని ఆయన చెప్పినట్టే కొద్ది గొప్ప లంచం తీసుకుని ఆయనకు అనుకూలంగానే నేను మేము పనిచేసాము అంటే గనక రేపు పొద్దున మాకు మా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మేము ఎట్లా సమాధానం చెప్పుకోవాలి ఎక్కడ ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అనే ఒక భయం పట్టుకుంది వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు ఒకప్పుడు ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు పద్దాకా వీడియో కాన్ఫరెన్స్ చేయమంటాడు పద్దాకా ఈ పని చెప్తాడు పొద్దాకా ఆ పని చెప్తాడు అని చంద్రబాబు నాయుడు మీద తిరగబడిన వాళ్ళే వీళ్ళందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో సీక్రెట్ వంతనాలు ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఎందుకు అవసరం అవుతుందంటే పాత రోజులు సామెత ఉండేది పాతం పాత మొక్కుడేనాయ్యి ముంతమ్ముకుడు ఇచ్చాడు అని అట్లా ఇక్కడ మనం ఏ ఏ చంద్రబాబు నాయుడిని అయితే పని రాక్షసుడు మన మన బతకనివ్వట్లేదు మనకి రోజంతా పని చేయిస్తున్నాడు అని చెప్పి ఆయన పక్కన పెట్టాము ఆయన హయామే బాగుంది కనీసం మన మీద కేసులు రాకుండా ఉంటాయి అని ఆలోచించి ఎందుకైనా మంచిది సందకాడే సర్దుకుంటే పోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడిని కలవటం వెనక ఉద్దేశం అది అనమాట ఇప్పుడు వచ్చాడు అంటే మళ్ళీ ఇంకా బిగిసిపోతాడు ఇంకా బిగి బిగిసిపోయి ఇంకేం పనులు చేయిస్తాడు మనతోటి చేస్తానంటే ఒక బాధ చేయనంటే ఇంకొక బాధ ఏదో ఉంది కదా కరవమంటే కప్ప కోపం విడవే కామ కోపం అన్నట్టు ఇంకా అసలు మన పరిస్థితి ఏంటి అని ఒక భయంలోకి అయితే మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అమ్మో చాలా కష్టం అని వెళ్ళారు కదా మరి ఆయన ఏం మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు ఏమో వాళ్ళు తహతహలాడుతున్న మాట వాస్తవం ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్నది కూడా వాస్తవం అయితే ఇక్కడ చూస్తున్నట్టు అయితే మేడం ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు నోరు తెరవని ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు సడన్ గా తెరి ఇప్పుడు సడన్ గా ఇప్పుడు బాబు గారితో భేటీ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఇన్ని రోజులు భయపడి నోరు మూసుకున్నారా లేకపోతే ఇప్పుడు రెండు నెలల్లో ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది కదా సో ఇప్పుడు అయినా అని చెప్పేసి అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమి ఉండదు మీద కేవలం ఎన్నికల సంఘం పెత్తనమే ఉంటది ఇక ఆ తర్వాత రేపొద్దున ఎట్లయినా ఓడిపోతాడు అనే ఒక టాక్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా దాన్ని నమ్మి ఇప్పుడేమో మనకు ఎలక్షన్ కమిషన్ పెత్తనం రేపొద్దున ఎవరైతే గెలుస్తారో వాళ్ళది పెత్తనం ఖచ్చితంగా ఉన్నది ఇద్దరే ప్రత్యర్థులు కాబట్టి చంద్రబాబు నాయుడే గెలుస్తాడు ఏదైనా ఉన్నంతలో చంద్రబాబు నాయుడే నయం అనే ఒక అవగాహనకైతే వాళ్ళకి బాగా అసలు కళ్ళు బాగా తెరుచుకున్నాయని అని అర్థం అవుతుంది దీన్ని బట్టి ఏదైనా ఇది మంచి పరిణామమే వాళ్ళంటే వ్యవస్థలను చేతిలోకి తీసుకొని వాళ్ళ ఖజానాలు నింపుకోవాలని చూస్తారు తప్పితే ప్రజల కోసం ప్రజల కోసం ఏమి రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏమి చేయరు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మనకు రుజువు అయిపోయింది అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఎక్కడైనా చర్యలు తీసుకుంటారేమో అని చెప్పేసి భయపడైనట్టు అనే అనిపిస్తుంది కదా మరి అట్లా కాదు ఇప్పుడు ఆయన ఒకటి చేయమని ఆదేశిస్తారు వీళ్ళు అంటారు ఆయన ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు అది ఇది కాదంటే నాలుగు పీగుతారు లేదు అనుకుంటే అతని మీద ఏదో ఒక రైడ్లు అయ్యేటట్లు చూడటం ఏదో ఒకటి చేస్తారు అవన్నీ ఎందుకు భరించాలి మేము అని ఇన్ని రోజుల నుంచి ప్రాణం ఒగ్గబట్టుకుని ఉన్నారు ఇప్పుడు రేపు ఎలక్షన్లు వచ్చే వచ్చేస్తున్నాయి కాబట్టి డేటు అవన్నీ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమీ ఉండదు మమ్మల్ని ఏం చేస్తాడులే అనే ఒక ధైర్యముదీమం వచ్చి ఉండాలి